एपी 39 टीवी की स्वागत वार्ता विशेष प्रभुत्वं प्रकटించిన 2022 खरीफ पंटल बीमा सवरించి పంట సాగు చేసి నష్టపోయిన ప్రతి రైతుకు బీమా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అనంతపురంలోని జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఖరీఫ్ 2022 బీమా ప్రకటించాలని చెప్పేసి రైతు సంఘం మధ్యలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేయడం జరిగింది. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు చలో విజయవాడ 35 ధర్నా చేస్తే ప్రభుత్వం సంబంధించినటువంటి 2022 ఖరీఫ్ బీమా అనంతపురం జిల్లాకు 211 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి నష్టానికి పూర్తి అంచనా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి ప్రధానంగా గత ఖరీఫ్లో అకాల వర్షాలతో పెద్ద ఎత్తున నష్టం జరిగినటువంటి పరిస్థితి. వేరుశనగ వరి దానిమ్మ అరటి చీనికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున పూత రాలిపోవడంతో పొలాలను కుళ్ళిపోయిన పరిస్థితి కొన్ని పంటలు. దీంతో ప్రభుత్వం సంబంధించిన ఈరోజు చెప్తున్న లెక్కలు చూస్తే తక్కువ మొత్తంలో పరిహారం ఇచ్చిన పరిస్థితి. 700-800 రూపాయలు వేరుశనగకి ఇచ్చిన పరిస్థితి. కందికి జిల్లా రైతాంగానికి మోసం చేసినటువంటి పరిస్థితి. 45 కోట్ల రూపాయలు దాదాపు 3500 కోట్ల రూపాయలు వేరుశనగకి పెట్టుబడి పెట్టి నష్టపోతే దాదాపు 45 కోట్ల రూపాయలు 60 కోట్ల రూపాయలు ఇచ్చి మోసం చేసినటువంటి పరిస్థితి. మేము కోరుతున్నది ఏమంటే ఒక చీనీకి ఇచ్చి రైతులంతా బాగుండాలని చెప్పుకోవడం కాదు. ఈరోజు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం చెప్పుకుంటారు. ఆ రోజు జగనన్న నేను ఉన్నాను, ఏదైనా కష్టం వస్తే నేనున్నాను, నేను విన్నాను పద్ధతిలో మాట్లాడినాడు. రైతులను అధికారులకు తీసుకొస్తే ఈరోజు ఖరీఫ్ పంటల బీమా ప్రకటించడం దాంట్లో ఈ జిల్లా రైతు మండి చేయి చూపినటువంటి పరిస్థితి. అందుకే మేము కోరుతున్నది ఏమంటే మీరు వేరుశనగ పత్తికి సంబంధించినటువంటి ఎకరాకు 30,000 బీమా ఇవ్వాలని, అదేవిధంగా కందికి సంబంధించిన ఎకరాకి 20,000 రూపాయలు ఇవ్వాలని, దానిమ్మకు సంబంధించి అదేవిధంగా పత్తికి సంబంధించి కానీ లేకపోతే అరటి పళ్ళ తోటలకు సంబంధించిన ఎకరాకు 50,000 రూపాయలు తక్షణం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్యాణ్ దుర్గం వచ్చి బీమా 8వ తేదీ ప్రారంభిస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రభుత్వం సంబంధించి తక్షణం ఈ జిల్లాకు 3,500 కోట్ల రూపాయలు బీమా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే పండ్ల తోటలకు సంబంధించిన దానిమ్మ 1,00,000 రూపాయలు అప్పులు చేసి రైతులు పెట్టుబడి పెట్టి నష్టపోవడం జరిగింది. పోయిన సంవత్సరం ఈ జిల్లాలో 62 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 239 మంది రైతులు ఈ జిల్లాలోనే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. కాబట్టి తక్షణం ఈ పంటల బీమా ద్వారా రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. మేము కోరుతున్నది ఏమంటే మీరు బీమా ఇవ్వకపోతే మీ పరిధిలోనే ఉంది, లేదా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఈ రైతాంగాన్ని ఆదుకోవచ్చు. మీరు నిజంగా ఈరోజు చెప్తున్నదంటే అధికారుల ద్వారా కొన్ని ప్రకటనలు ఇప్పిస్తున్నారు. వెనక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వర్షాలు అధికంగా వచ్చినా పంట సంబంధించిన వాతావరణ బీమా నమోదు కాలేదని చెప్తున్నారు. వాతావరణ బీమా నమోదు కాలేదంటే పంట దిగుబడి తగ్గిందని చెప్పేసి పత్తికి నకిలీ విత్తనాలతో జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం జరిగితే మీరే సంబంధించిన నకిలీ విత్తనాలతో దిగుబడి తగ్గిపోయింది, బీమా వస్తుందని చెప్పేసి జిల్లా వ్యవసాయ అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పిన పరిస్థితి. వేరుశనగకు సంబంధించిన ఇతర కంది అరటి ఇట్లాంటి పంటలకు వరికి అన్ని పంటలకు కూడా పంట నష్టం జరిగిందని చెప్పేసి ఇదే ప్రభుత్వం పోయిన ఖరీఫ్ సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ రూపంలో పంట నష్టపరిమిచ్చింది. మళ్ళీ బీమాకు వచ్చే లోపల ఏ విధంగా పంట పండి ఉంటుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. తక్షణం వేరుశనగ పత్తికి ఎకరాకు 30,000 రూపాయలు పరిహారం ఇచ్చి అదేవిధంగా దానిమ్మ అరటికి సంబంధించినటువంటి ఇతర పండ్ల తోటలకు ఎకరాకు 50,000 రూపాయలు పరిహారం ఇవ్వకపోతే మాత్రం రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున జిల్లాల రైతాంగాన్ని నష్టపోయిన రైతాంగాన్ని కలుపుకొని ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరించడానికి ఈరోజు వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయం ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సార్, మన అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామం. దాదాపు మా గ్రామంలో 500 చిల్లర దానిమ్మ సాగు చేసినారు. గత సంవత్సరం పోలిస్తే అధిక వర్షాల వల్ల తీవ్ర నష్టమే జరిగింది. దానికి అనుగుణంగా ఇన్సూరెన్స్ అయితే ప్రకటించలేదు. దాదాపు ఎకరాకు 1,00,000 రూపాయల దాకా పెట్టుబడి వస్తుంది. దాంట్లో కనీసం అంటే కనీసం 10% కూడా ఇవ్వకపోవడం చాలా దారుణం. మిగతా పంటలకు కూడా కొన్ని పంటలకు ఇచ్చినాడు, అది కూడా ఎకరాకు వచ్చేసి 500-600. ఇప్పుడున్నే రేట్లలో 500-600 రూపాయలకు కనీసం అంటే ఒక ఎంపాటి పోయి పొడి కూడా రావడం లేదు. అంత ధరలు పెరిగినా కూడా ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడం చాలా దారుణంగా ఉంది. మిగతా పంటలు కూడా ఏదో అరకొరకు మాత్రం ఇచ్చాడు ఈ గవర్నమెంట్. ఇట్లా ఇవ్వడం వల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుంది, రైతు పంట పెట్టాలా వద్దా అనే ఆలోచనలో చాలా తీవ్రంగా నష్టపోతున్నాడు. మేము దాదాపు నేను కూడా ఒక 3 ఎకరాలు దాన్ని సాగు చేసినాను. ఇప్పుడు కనీసం అంటే 2,00,000 రూపాయలకు పైగానే పెట్టుబడి పెట్టేశాం. కనీసం 17,000 రూపాయలు మాత్రమే వచ్చింది, మిగతాదంతా ఏం ఏమాత్రం కూడా లేదు. అధిక వర్షాల వల్ల పూత రాకపోవడం, పూత వచ్చిన పూత రాలిపోవడము, తోటల్లో కూడా వర్షాలు వచ్చి నీళ్లు నిలబడిపోయి తీవ్రంగా నష్టపోయినాం. జరిగిన పరిస్థితి ఇది. ప్రస్తుతానికి గవర్నమెంట్ కూడా ప్రభుత్వమే దీన్ని పరిగణలోకి తీసుకుని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైతులకు అందరికీ బీమా వెంటనే.